హాయ్ అండి అందరికీ నమస్కారం మాదిరెడ్డి సులోచన గారు రాసిన అమృత కలసం కథలో ఉన్నాం మనము ఇంకా చివరి భాగానికి వచ్చేసాం ముగింపు ఏమి అనేది మనం ఈ భాగంలో తెలుసుకుందాం ముందు జరిగింది ఏమంటే రాజీవు అయ్యంగారి ఇంట్లో నుంచి పని మానేసి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత అక్కడ అహ్మద్ ఇంటి దగ్గరే ఉండే ఒక వస్తాద్ భయ్య ఒక బట్టల షాపులో ఉద్యోగానికి కుదురుస్తాడు అక్కడ బాగుంటుంది యజమాని కూడా కొత్త బట్టలు కుట్టిస్తాడు రాజీవ్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడని మెచ్చుకుంటాడు తను తల్లి గురించి కూడా ఆలోచించడం మొదలు పెడతాడు ఇలా సాగుతోంది కథ తర్వాత ఏం జరిగింది ముగింపు ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పల్లవి ఉత్సాహంగా భర్త కోసం చూస్తోంది పరీక్ష ఫలితాలు వచ్చాయంటే ఎంత సంతోషిస్తాడో రమేష్ హైదరాబాద్లో అంతా అమ్మేసి ఫ్లాటు స్కూటరు కొన్నారు రామారావు వచ్చాడు ఆయనకు చెప్పారా మావయ్య ఆదుర్దాగా అడిగింది వాడు సీట్లో లేడమ్మా అన్నాడు ఆమెకు కోపం వచ్చింది జడ విప్పుకుంది పక్క ఫ్లాట్లో రంజిత్ కౌర్ పిలిచింది ఫోన్ అంటూ చెప్తాను అయ్యగారి పని అని ఫోన్ తీసుకుని అవతలివారి చెప్పింది వింటూనే ఫోన్ వదిలేసి నేలకు ఊరిగింది మిస్సెస్ రమేష్ ఏమైంది రంజిత్ కుదిపింది గుమ్మంలో ఉన్న రామారావు ఆమె ముఖం మీద నీళ్లు చిలకరించాడు మావయ్య రామారావు చేతిలో వాలిపోయి బావోరుమంది ఏమైందమ్మా తలనిమ్మురుతో అడిగాడు బావ బావకు యాక్సిడెంట్ అయిందట ఆసుపత్రిలో చేర్పించారట అంది ఏడుస్తూ ఆ విడదాం పదా ఆయన కోడల్ని లేపాడు ట్యాక్సీ తెప్పించుకున్నారు భారతమ్మ భారతం విప్పింది వద్దురా ఈ పెళ్లి అంటే వినలేదమ్మా పెళ్ళైన నాటి నుంచి కష్టాలే నా తండ్రికి అని ఏడుస్తోంది పల్లవికి ఆమె నిష్ఠురాలు ఏడుపులు ఏం వినిపించటం లేదు ఉదయం భర్త వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్ళాడు సాయంత్రం త్వరగా వస్తాను పిక్చర్కి వెళదాం అన్నాడు ఏం పిక్చర్లు బాబు పోర్ హాయిగా గేట్ ఆఫ్ ఇండియా ఆమె మాటలు పూర్తి అవ్వనీయలేదు ఊహూ అతన్ని దూరం నెట్టింది ఏమిటి కథ కోరికలు చాలా కలుగుతున్నాయి అన్నాడు రమేష్ కోరిక లేదు ఆశ లేదు నాకు ఉద్యోగం దొరికిన తర్వాతే అవన్నీ అంది ఈలోగా మా అమ్మ కోడలికి పిల్లలు పుట్టే యోగం లేదని మరో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడుతుంది అన్నాడు కొంటెగా అయితే చేసుకో అంది నిజంగానే అంటున్నావా కవ్వింపుగా అడిగాడు అతను వెడుతుంటే ఉండలేక బాల్కనీలోకి వచ్చింది అతను గాలిలోకి పెదువులు ముడిచి చెయ్యి ఊపాడు చిచి బొత్తిగా సిగ్గులేని మనిషి అనుకుంది పదకొండు గంటలకు తండ్రి ఉత్తరం వచ్చింది తను ఫస్ట్ డివిజన్లో పాస్ అయినట్టు రాశాడు అతనికి ఎన్నో చెప్పాలని ఉవిళ్ళూరింది ఆమె కళ్ళ నుండి నీరు కారిపోతోంది ఆసుపత్రి చేరాక కట్లతో పడి ఉన్న భర్తను చూడగానే మరోసారి స్పృహ తప్పి పడిపోయింది పల్లవి మధ్యలో ఈ విడిదేం గోలా అనబోయిన భారతమ్మ భర్త గంభీర వదనం చూసి ఊరుకున్నది రామారావు కోడలికి ధైర్యం చెబుతూ స్పృహ వచ్చాక స్టూల్ లాగి రమేష్ మంచం దగ్గర కూర్చోబెట్టాడు కన్నీరు పెట్టుకుంటూనే భర్త మూలుగు వింటోంది పల్లవి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రామారావు తిరిగి వచ్చాడు మావయ్య దిగులుగా చూసింది బాగవటానికి రెండు మూడు నెలలు పట్టవచ్చు కానీ ప్రాణానికేం భయం లేదంటున్నాడమ్మా డాక్టరు అన్నారు రామారావు అమ్మా నాన్నలకు టెలిగ్రామ్ ఇవ్వండి మావయ్య అన్నది దీనంగా ఆ క్షణంలో తల్లి వడిలో తల పెట్టుకుంటే గానీ దుఃఖభారం తీరదేమో అనిపించింది ఆ వాళ్ళెందుకు వస్తారు నిరసనగా చూసింది భారతమ్మ పల్లవి చురుకుగా చూసింది వాళ్ళు రావాలని కాదు కొడుకు దేశాలు పట్టిపోయాడు కూతురు బ్రతికే ఉందని తెలియచేయటానికి అన్నది రామారావు వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చాడు మర్నాడు ఉదయం తెలివిలోకి వచ్చాడు రమేష్ కాళ్ళు దగ్గరకు తీసుకోబోతే బరువు అబ్బా అని మూల్గాడు బావా కదలకు అతన్ని పట్టుకుంది పల్లవి డార్లింగ్ ఏమైంది జరిగింది జ్ఞాపకం తెచ్చుకోవటానికి ప్రయత్నించాడు చిన్న యాక్సిడెంట్ జరిగింది అన్నది మెల్లమెల్లగా వివరాలు చెబుతూ ఓ ఐసీ అమ్మా అబ్బా అతని ముఖం బాధతో గిలగిలలాడుతోంది నొప్పిగా ఉందా బావా అతని చేతులు కాళ్ళు రాస్తూ అడిగింది స్కూటర్ పిప్పి పిప్పి ఉంటుంది కదూ అన్నాడు కొద్దిగా డ్యామేజ్ అయిందట నాన్నను పిలుస్తానుండండి బయట పడుకున్న రామారావును లేపింది వారు స్పృహలోకి వచ్చారు మావయ్య అంది రామారావు ఆనందంగా లేచి వచ్చాడు కొడుకు ధైర్యం చెప్పి కాఫీ టిఫిన్ తెస్తానని అతని ఇంటికి వెళ్ళాడు పాలున్నాయి తాగుతావా అడిగింది ముఖం కడిగి పళ్ళు నాలుక శుభ్రం అయితే గానీ మందు కూడా మింగలేను అన్నాడు వికారంగా ముఖం పెట్టి ఆమె వెళ్ళి నర్సులతో ఈ మాట చెప్పింది వాళ్ళు ఫోర్సెప్స్ కాటన్ గ్లిజరిన్ ఉపయోగించి కడిగిన దానికన్నా కూడా ఎక్కువగానే శుభ్రం చేశారు అరకప్పు పాలు త్రాగాడు అతని ముఖం తేటగా కనిపించింది ఆ సాయంత్రం వరకు నొప్పుల బాధ తప్ప అందరితో మాట్లాడాడు భారతమ్మ తడి పెట్టుకుంది ఎలా జరిగిందిరా ఈ అనర్థం అన్నది దిగులుగా అనర్థాలు చెప్పి జరుగుతాయా రామారావు అన్నాడు పల్లవికి సినిమాకు వెడదామని చెప్పాను అప్పటికే ఆలస్యమైందని త్వరగా వస్తున్నాను ఎదురుగా లారీ పోటీ పోటీపడ్డాయి ఓవర్టేక్ చేసింది లారీ ఊహించని ఈ మార్పు గ్రహించేలోగా ఈ అనర్థం జరిగిపోయింది నాన్న స్కూటర్ అడగలేకపోయాడు వివరాలు నువ్వేం దిగులు పడుకున్నా నీకంటే ఆ స్కూటర్ ఎక్కువ కాదు రామారావు ధైర్యం చెప్పాడు అందరూ వెళ్ళిపోయాక మెల్లగా తన పరీక్షా ఫలితాలు చెప్పింది పల్లవి ఫస్ట్ క్లాస్ వచ్చిందా ఏయ్ దొంగ స్వీట్ ఏది అన్నాడు మీకు నా విజయవార్త చెప్పి అందమైన బహుమతి ఏదైనా కొట్టేద్దాం అనుకున్నాను ఆ యోగం లేదు అన్నది నిట్టూర్చి ఏయ్ ఇలా రమేష్ దగ్గరగా పిలిచాడు ఏమిటో అనుకొని వెళ్ళి వంగింది ఏమండి నొప్పిగా ఉందా తనపైకి వంగిన ఆమె మెడపై స్వాధీనంలో ఉన్న చెయ్యి వేసి వంచాడు ఆమె పెదవులు గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు నా స్వీట్ నేను తీసుకున్నాను నీ బహుమతి అని ఆమె బుగ్గలపై ముద్దులు పెట్టాడు ట్రే పట్టుకొని వచ్చిన నర్సు చిన్నగా దగ్గింది రెండు సిస్టర్ మా పల్లవి ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ప్రస్తుతం నా దగ్గర ఇవ్వగలిగిన గిఫ్ట్ ఏది లేదు అందుకే సంజాయిషి ఇచ్చుకున్నాడు ఓ కంగ్రాచులేషన్స్ మీ ఆవిడ ఇంజనీరా ఆమె కట్టు బొట్టు చూసి సాదాతనం చూసి మామూలు గృహిణి అనుకున్నాను అభినందించింది నర్సు ఆ స్థితిలో ఆమె కంటపడినందుకు ముఖం చాట్ చేసుకుంది పల్లవి రమేష్ మాత్రం సగర్వంగా నవ్వాడు ఆమె మాత్రలిచ్చి ఎప్పుడు వాడాలో చెప్పి వెళ్ళిపోయింది రమేష్ ఆలోచనలో పడ్డాడు హైదరాబాదులో ఆస్తి అమ్మి ఇక్కడ ఫ్లాట్ కొన్నారు స్కూటర్ కొన్నారు మహా అయితే ఓ పదివేలు బ్యాంకులో ఉన్నాయేమో ఆ పదివేలు బొంబాయి లాంటి పట్టణంలో ఎన్నాళ్ళుంటుంది రెండు మూడు నెలల్లో తనకు బాగైతే సరే సరి లేకపోతే ఏమిటి బావా ఆలోచిస్తున్నావు స్టూల్ లాక్కొని కూర్చొని అతని తల నిమిరింది నువ్వు ఇంటికి వెళ్ళవా అడిగాడు నువ్వెక్కడుంటే అక్కడే నా ఇల్లు బావా అన్నది కన్నీరు ఆపుకుంటూ పిచ్చా వెర్ర ఆమె కన్నీరు వత్తాడు ఉత్సాహానికి మారుపేరుగా తిరిగే మీరిలా పడి ఉంటే నాకెలాగో ఉంది బావా అంది పల్లవి పల్లవి ఒక్కసారి బయటికి వస్తావా రామారావు పిలిచాడు ఏమిటి మావయ్య బయటికి వచ్చింది కంగారుగా నీ దగ్గర డబ్బేమైనా ఉందా తల్లి అడిగాడు వందో రెండు వందలో బీరువాలో ఉండాలి మామయ్య తాళం చెవులు డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో ఉన్నాయి అంది నాన్న పల్లవి ఏమిటా గుసగుసలు రమేష్ అరిచాడు ఏం లేదురా అన్నాడు రామారావు గుసగుసలు పోతూనే ఏం లేదంటారేం నేను చచ్చిపోతానని చెప్పాడా డాక్టర్ అన్నాడు బావా బాణంలా దూసుకు వచ్చింది పల్లవి ఆమెకు కోపం బాధ ఒకదానికి ఒకటి పోటీ పడ్డాయి కొంత భారతమ్మ స్వభావం అబ్బింది ఆ మాట పైకి అనబోయి బలవంతంగా మింగేసింది కొంత డబ్బు కావాలని మామయ్య అడిగారు మీరు మంచం మీదున్నారు ఆ వివరాలు వినటం భావ్యం కాదనుకున్నారేమో అందుకే బయటికి పిలిచారు అన్నది ఆవేశంగా ఐసి అతను పెదవులు కొరుక్కున్నాడు రామారావు వచ్చాడు నాన్న మీ పేరునున్న పదివేలు తీసి ఖర్చు చేయండి నాకు నయం కాగానే మీ డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు రమేష్ చాచా నువ్వు ఇవ్వవని కాదురా నసిగాడాయన మరి ఈసారి రమేష్ కంఠం తీవ్రంగా ఉంది అను వాళ్ళు పొలం కొంటామంటే మీ అమ్మ బదులు ఇచ్చింది ఈరోజు వస్తారుగా నెలకింత పంపమని చెబుతాను అపరాధిలా బయటికి వెళ్ళిపోయాడు వీళ్ళు ఇలా చేశారేం ముందు వెనుకలు ఆలోచించరా అనుకున్నాడు రమేష్కు ఏం పాలు పోలేదు ఒక్కసారి ఉన్నత శిఖరాలపై నుండి అఘాధంలోకి పడ్డట్టు అయ్యింది తన జీతాన్ని నమ్ముకుని ఉన్న డబ్బంతా అప్పులిచ్చే తల్లి తండ్రిని ఏమనాలో అర్థం కాలేదు పదహారు వందలు చేతికి వచ్చినప్పుడే రూపాయి మిగల్చలేకపోయాడు ఇప్పుడు ఇంటి ఖర్చులే కాక అదనంగా మందులు తిరుగుళ్లకు కావాలి బావా దిగులు పడొద్దని చెప్పబోయి ఆగిపోయింది అతని స్వభావం పూర్తిగా తెలుసు ఆమెకు రఘుపతి విజయ కంగారుగా వచ్చారు వారిని చూసిన రమేష్ కళ్ళు వాల్చుకున్నాడు ఆమెను దారుణంగా అవమానించిన ఘట్టం గుర్తుకు వచ్చింది అమ్మా పల్లవి తల్లిని చూస్తూనే దాదాపు ఏడ్చింది చా ఏమిటమ్మా ఇలా అయితే బావకు ఎలా ధైర్యం చెబుతావు ఊరుకో కూతుర్ని కసిరి రమేష్ దగ్గరగా వచ్చింది అతడి క్రాపు సవరించింది రమేష్ ఇప్పుడెలా ఉంది ఆర్తిగా అడిగింది విజయ నొప్పి వల్ల జ్వరం వస్తుంది కానీ మున్నపటి బాధ లేదత్తయ్యా అన్నాడు కాలుకే బాగా దెబ్బ తాకినట్టుంది రఘుపతి ప్లాస్టర్ వేసిన కాలు తడిమి చూశాడు రమేష్ అంత బాధలోనూ అత్తను దీక్షగా చూడటం మర్చిపోలేదు తను అవమానించిన రోజుకి పదేళ్ల వయస్సు పెరిగినట్లు కనిపించింది రామారావు దగ్గర నిలబడితే అతి తేలికగా అతని అక్క అనుకుంటారు ఓ అరగంట అక్కడ ఉండి ఇంటికి వెళదామని బయలుదేరారు విజయ మెల్లగా అల్లుడి దగ్గరకు వెళ్ళింది పర్సులో నుంచి వెయ్యి రూపాయలు తీసి అతని దిండు దగ్గర పెట్టింది అతను ఆశ్చర్యంగా చూశాడు డబ్బుకు అత్త ప్రాణానికి లంక ఎలా ఇస్తుందని చూస్తున్నావా బాబు ఇప్పుడు అవసరం ఉంది ఆత్మీయులన్నవారు ఆదుకోవాలి అన్నది చల్లని చిరునవ్వుతో రమేష్ అప్పటికే చాలా సిగ్గుపడుతున్నాడు జవాబు చెప్పలేకపోయాడు ఆ సాయంత్రం వచ్చే తల్లిని విజయను రెప్పవాల్చక చూశాడు ఏ వయసు కా ముచ్చట అన్నట్టు ముడి వేసుకొని చక్కగా బొట్టుతో సాధారణంగా ఉంది విజయ వయసు దాచాలన్న తాపత్రయంతో పిలక జడ అరంగులం మందం మేకప్పుతో చిన్నపిల్లలా కనిపించింది భారతమ్మ తరిచి చూస్తే విజయ పట్ల గౌరవం కలుగుతుంది భారతమ్మ పట్ల జాలి కలుగుతుందా వెకిలి అవతారం చూస్తే రమేష్ ముఖం చికాకుగా మారిపోయింది అతనేదో అనబోయాడు ఆఫీస్ స్టాఫ్ అంతా వచ్చారు అందులో కుర్ర స్టాఫ్ మెంబర్ వచ్చి చిరునవ్వుతో విజయ్కు నమస్కరించాడు నమస్తే నేను గుర్తించడానికి ప్రయత్నించింది నీ బడిలో మొదటిసారిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన చైతన్య నండి పరిచయం చేసుకున్నాడు ఉపాధ్యాయులకు ఎందరో విద్యార్థులు విద్యార్థులకు మాత్రం ఉపాధ్యాయులు ఒక్కరే అందున బాధ్యతగా చెప్పేవారంటే ప్రాణం పెడతారు వారిని మర్చిపోలేరు ఓ నువ్వా బాబు అప్పుడే ఎంత ఇదిగా ఆప్యాయంగా అతని భుజాలు తట్టింది ఉపాధ్యాయులకి పిల్లలకు విడిపోని బంధం ఏదో ముడిపడి ఉంటుంది తన విద్యార్థులు ఎక్కడైనా కాస్త అభివృద్ధిలో కనిపిస్తే హృదయపూర్వకంగా ఆనందించేది ఉపాధ్యాయులే వాళ్ళు మాటల్లో పడిపోయారు చైతన్య అడిగాడు రమేష్ మీ బంధువ మేడం అన్నాడు స్వయాన అల్లుడు మా పల్లవిని అతనికి ఇచ్చాం అంది విజయ మై గాడ్ పల్లవిని హౌస్ వార్మింగ్ సెర్మనీలో చూసి ఎక్కడో చూశాను అనుకున్నాను ఆమె గుర్తుపట్టలేదు చైతన్య ఆశ్చర్యంగా చూశాడు అత్తయ్య ఇతను మీ విద్యార్థి అని తెలిస్తే బోరియ విర్చుకునేవాడినే మేనేజింగ్ డైరెక్టర్ కొడుకని తెగ మస్కా కొట్టాం అన్నాడు రమేష్ అంత బాధలోనూ నవ్వుతూ నాన్నగారు తెలియదులే నేను మామయ్య ఇంట్లో ఉండి చదువుకున్నాను చైతన్య జవాబు చెప్పాడు అందరూ ఉన్నప్పుడు తన బాధ మర్చిపోయాడు రమేష్ విజయ ఒక్కరోజులో ఆ ఇంటి చరిత్ర అంత అవగాహన చేసుకుంది ఆడంబరాలు తప్ప ఆలోచన లేదని అర్థమైపోయింది రామారావు చెల్లెల ముందు తన బాధలు ఏకరువు పెట్టాడు ఒక కుటుంబాన్ని మరొకరు పోషించాలంటే మాటలా విజయ ఆలోచిస్తూ చైతన్య వెనకాల వెళ్ళింది చైతన్య ఏమిటి మేడం అతను తిరిగి వచ్చాడు నీ పరిచయం వాడుకుంటున్నానని అనుకోకు బాబు ఒక చిన్న సహాయం నాన్నగారి వల్ల కావాలి అంది చెప్పండి మేడం మీకు సహాయం చేయడం కంటే సంతోషం వేరే ఏముంటుంది మా అత్తయ్య వంట కాలేదని ఉపవాసం పంపిన రోజున నా ముఖం చూసి అన్నం పెట్టిన మీ మెయిల్ను ఎలా మర్చిపోతాను అన్నాడు రమేష్ సంగతి మీకు తెలిసే ఉంటుంది కాస్త ఖర్చుదారి మనిషి రేపు అన్న ఆలోచన లేనివాడు మూడు నాలుగు నెలలోని డాక్టర్లు అంటున్నారు కానీ కనీసం ఏడెనిమిది నెలలైనా పడుతుంది ఏదైనా టెంపరీ వేకెన్సీ ఉంటే పల్లవిని వేయించు బాబు బిఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అన్నది ప్రాధేయపూర్వకంగా ఏమిటి పల్లవి బిఈ చదివిందా ఆశ్చర్యంగా చూశాడు మెట్రిక్ మూడు సార్లు తప్పిన అమ్మాయిలు టకటక తప్పుడు ఇంగ్లీషు మాట్లాడుతూ సవాలక్ష అలంకారాలు చేసుకుంటారు అతనికి రమేష్ కుటుంబం పట్ల గౌరవం పెరిగింది మీకెందుకు మేడం వారం తిరగకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చే పూచి నాది అన్నాడు రికమెండేషన్స్ స్వజన పక్షపాతం అంటే నాకు గిట్టవు బాబు ఇప్పుడు పరిస్థితి అలా వచ్చింది రెండు మూడు నెలలు వేచి చూసే తరణం కాదు అంది విజయ విచారంగా మేం చేసే మేలేముంది మేడం ఆమె ఫస్ట్ క్లాస్ విద్యార్థిని అని అతను వెళ్ళి తన స్టాఫ్ను కలిశాడు విజయ ఆలోచిస్తూ నిలబడింది ఉపాధ్యాయునికి విద్యార్థులకు ఉండే అవినాభావ సంబంధం తెలియని మూర్ఖులు అసూయపరులు మతిలేని వారు రకరకాలుగా వ్యాఖ్యానించేవారు అయ్యా ఆవిడ కంటికి మనలాంటి వారం ఆనుతామా కుర్రసరుకు కావాలి అని హేళన చేసేవారు ఒకసారి తోటి ఉపాధ్యాయుని అలాగే అన్నప్పుడు చిరునవ్వుతో జవాబు చెప్పింది మమకారానికి కామానికి అర్థం తెలియని మూర్ఖులు ఎన్నైనా అంటారు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం నాకేమీ లేదు అదే నాలుగు గోడల మధ్య కూర్చున్న గృహణి అంటే నవ్వి ఊరుకునేదాన్ని ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు కనీసం సభ్యత సంస్కారాలు లేకపోతే ఎలా మీలాంటి వారికి చాటు మొగుడు నేటు కావాలి అలాంటి ఆలోచనలతో వివాహ వ్యవస్థకున్న విలువలను పతనం చేయకండి చురుకుగా జవాబిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలాంటి తరుణంలో వాళ్ళుంటే ఏమనేవారో అమ్మా పల్లవి పిలవడంతో ఆలోచనలు ఆపి లోపలికి వెళ్ళింది విజయ రాజీవ్ పోలీసులను చూసి తెల్లబోయాడు తను గౌరవప్రదమైన కొట్టులో పనిచేస్తున్నాడే తప్ప నేరం ఏమీ చేయలేదే మీ మీద అరెస్ట్ వారెంట్ ఉన్నది మొదట సెర్చ్ చేయాలి అన్నాడు అతను ఇంగ్లీష్లో ఓ ఎస్ చేయండి నాకేం భయం అన్నాడు ఆ రోజు ఉదయం లేవగానే రాజీవ్ అతి కష్టం మీద దాచిన యాభై రూపాయలు అహ్మద్కు ఇచ్చాడు ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు అహ్మద్ బాగుంది భాయ్ బొంబాయి వచ్చిన దగ్గర నుండి నా కోసం ఖర్చు పెట్టిన దాంట్లో ఇది ఏ మూలకు మెల్లమెల్లగా ఇస్తాను అన్నాడు ఎంత వచ్చినా భోజనాలకు బస్ ఛార్జీలకే సరిపోదు ఆ తినే భోజనం కూడా మామూలుదే క్షమించు భాయ్ ఒక విషయం నీతో దాచాను అన్నాడు అహ్మద్ ఏమిటి రాజీవ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి నువ్వు ఏదో సందర్భంలో మీ ఇంటి పరిసరాలను వర్ణిస్తుంటే ఆ వీధి పేరు మీ అమ్మ పేరు గుర్తుపెట్టుకొని ఓ ఉత్తరం రాశాను దానికి జవాబు డబ్బు వచ్చింది నెలల తరబడి నా కుటుంబానికి డబ్బు పంపుతూ నిన్ను పోషించే శక్తి నాకెక్కడిది రాజా అన్నాడు అహ్మద్ అమ్మా రాజీవ్ ముఖం పాలిపోయింది అతనికి జ్ఞానోదయం అయినా తనకేం రాదనేది అమ్మ తన మంచితనంతోనే అహ్మద్ ఆదుకున్నాడని భావించాడు గోరంత గర్వం కూడా కరిగిపోయింది రాజీ నువ్వు సంపాదించి సిగరెట్లు కాల్చు కాదంటే అడుగు అనేది నిజంగానే సంపాదించిన వాడికి ఆ డబ్బు విలువ తెలుస్తుంది సిగరెట్టు కొంటుంటే ఆ ఒక్క రూపాయి ఉంటే రేపు కాసేపు పడుకుని ఆలస్యంగా లేచిన హాయిగా రెస్టారెంట్లో టిఫిన్ చేయొచ్చునన్న భావన కలిగేది అతనికి ఇల్లు విడిచాక కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి ఆత్మీయతతో ఉంటే కలిగే ఆనందం అహంభావంతో ఉంటే కలిగే అనర్థాలు డబ్బు విలువ మనిషి విలువ తెలిసాయి ఆ క్షణంలో తల్లి ఎదురుగా ఉంటే ఆ ఊహ పూర్తి కాకముందే యమకింకర్లా వచ్చారు పోలీసులు అతను మూలగా ఉంచిన లెదర్ సూట్ కేస్ తెచ్చాడు అది తీశారు దాంట్లో ఉన్న షర్టు ప్యాంట్ పీసులు చూసి పోలీసులు ముఖాలు వికసించాయి ఇవన్నీ ఏమిటి అన్నారు మా షావుకారు గారు హోల్సేల్ డీలర్ దగ్గర నుంచి తీసుకొని రమ్మన్నారు నిన్న ఎనిమిదింటికి వెళితే డీలర్ ఆలస్యంగా వచ్చి ఇచ్చారు ఈరోజు తీసుకువెళతాడివి అతని మాట పూర్తి కాకముందే పోలీసులు త్రుంచేశాడు బుకాయించి లాభం లేదు మిస్టర్ వయసు చూస్తే చిన్నది ఎందుకీ మురికి కూపంలో ఇరుక్కుపోతున్నారు ఇవన్నీ స్మగల్డ్ గూడ్స్ అన్నారు రాజీవ్ అహ్మద్ తలలపై పిడుగుపడ్డట్టయింది ఇతను నీ జతగాడ పోలీసులు అడిగారు రాజీవ్ను రాజీవ్ బుర్రా చాలా చురుకుగా పనిచేసింది తల అడ్డంగా తిప్పాడు ఇతనికి ఏ సంబంధం లేదు పక్క ఇంట్లో ఉంటాడు అన్నాడు పదునుగా అహ్మద్ గ్రహించాడు వాళ్ళు రాజీవ్ను కారు ఎక్కించుకుని తీసుకుని వెడుతుంటే అహ్మద్ అద్దె సైకిల్ తెచ్చుకుని వెంట బయలుదేరాడు రాజీవ్ సేటును చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్టు కారులో నుంచి దిగాడు సేఠ్ సాబ్ అంటూ ఏదో చెప్పబోయాడు అతడు రాజీవ్ను వెనక ఉన్న పోలీసులను ఎగాదిగా చూశాడు ఎవరు నువ్వు తీక్షణంగా అడిగాడు అతను హిందీలో సేట్ సాబ్ నేను రాజీవ్ను రాజీవ్ తల తిరిగిపోతోంది పిచ్చాసుపత్రి నుంచి వచ్చాడా ఎవరు పోలీసులను అడిగాడు కొట్లోని స్టాఫ్ కూడా రాజీవ్ను ఎరగనట్టు నటించారు రాజీవ్కు మతిపోయింది అందరూ కూడబలుక్కుని ఆడుతున్న నాటకం అని అర్థమైంది జర హట్కే జర బచ్కే ఏ బొంబాయి మెరజాన్ అన్న పాట గుర్తుకు వచ్చింది అతనికి కళ్ళనీళ్ళు వచ్చాయి తల్లిని అక్కను ఎంత దారుణంగా అభాండాలు వేసేవాడు ఇన్స్పెక్టర్ సాబ్ నాకేం తెలియదు ఇంట్లో వారితో పడక పారిపోయి వచ్చి ఉద్యోగంలో చేరానే తప్ప నాకేం సంబంధం లేదు అన్నాడు రాజీవ్ తన బలహీనత బహిర్గతం కాకూడదని ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు అతని ఇంగ్లీషు ఉచ్చారణకు ఒక్క క్షణం ముచ్చటపడ్డాడు కానీ మరుక్షణమే దొంగలంతా ఇలాంటి వేషాలు చాలా నేర్చుకుంటారు అనుకుని వెన్నుతిరిగాడు అప్పుడే కారు దిగుతున్న రఘుపతి విజయ చైతన్య కనిపించారు ఇన్స్పెక్టర్ మార్చి మార్చి రాజీవ్ను రఘుపతిని చూశాడు తల్లిదండ్రులను చూసిన రాజీవ్ స్తంభించిపోయాడు రాజీ ఏమిటిది అని అడగలేకపోయింది విజయ చైతన్య ఇన్స్పెక్టర్తో మాట్లాడాడు రఘుపతి వెళ్ళి కొడుకు వీపు నిమిరాడు అతని కళ్ళు చెమర్చాయి సారీ నాన్న నాకేం తెలియదు నమ్మమన్నట్లు దీనంగా చూశాడు రాజీవ్ అహ్మద్ ఏం చేయటానికి పాల్పోక జీపు వెనుక నిల్చున్న అహ్మద్ను పిలిచి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు రాజీవ్ ఆంటీ సలాం వంగి నమస్కరించాడు అహ్మద్ ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా రాజీవ్ లాంటి కుర్రాలను వాడుకుంటున్నారు ఇన్స్పెక్టర్ గారు ఇదేదో రాకెట్లా ఉంది మీరెంత జామీన్ అడిగినా ఇస్తాం రాజీవ్ను వదలాలి చైతన్య అడిగాడు విజయ ఉక్కిరి బిక్కిరి అవుతోంది తన బ్రతుకులో చీకటి తప్ప వెలుగు రాదా పల్లవి భర్తతో సుఖంగా ఉందనుకుంది చదువు చెడిపోయినా ప్రపంచ జ్ఞానము అబ్బుతుంది మంచి చెడు గ్రహిస్తున్నాడని రాజీవ్ విషయంలో తృప్తిపడింది ఎందుకు పరీక్ష అనుకుంటోంది అమ్మా రాజీవ్కు కళ్ళ నిండుగా నీళ్లున్నాయి ఇద్దరికీ మాటలు కరువైనట్టు నిల్చుండిపోయారు మూగగా చూసుకున్నారు అజ్ఞానంతో అమ్మను అవమానించిన కొడుకు కొడుకు మీది ప్రేమతో ఎంతటి చేదు అయినా మింగి కొడుకును ఒక దారిలో పెట్టిన తల్లి అమ్మ హృదయం అమృత కలశం అనుకున్నాడు కొడుకు అమ్మా 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 అంటూ అతని హృదయం ఆక్రోశించింది అమ్మకు దూరంగా ఉంటేనే ఆమె విలువ తెలుస్తుందేమో అనుకున్నాడు మీరేం కంగారు పడకండి మేడం ఆ రాకెట్ ఛేదించడంలో మన అబ్బాయి చేయూత ఉంటే అంతకంటే ఏం కావాలి చైతన్య విజయకు నచ్చి చెప్పాడు సరే అలాగే కానీ చైతన్య నాకు పరీక్షా సమయం ముగిసిపోలేదు అన్నది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ ఆమె కళ్ళ ముందు పసితనం తల్లిపోవడం వదిన ఆరళ్ళు భర్త అమాయకత్వం వేణు అలవేలమ్మల మాటల బాణాలు పసిపిల్లల చిరునవ్వులు వారి చుట్టూ తను అల్లుకున్న ఆశల గూడు అల్ల కల్లోలాలు అన్నీ తిరుగుతున్నాయి విజయ్ వెడదామా రఘుపతి ఆమె భుజంపై చేయి వేశాడు ఓదార్పుగా నొక్కాడు పదండి ప్రాణం లేనట్టు నడిచింది అమ్మా ఏదైనా తిందామా రాజీ అడిగాడు అది సందర్భం కాదని తెలుసు తల్లితో మాటలు కలపడానికి అంతకంటే మార్గం దొరకలేదు ఇన్స్పెక్టర్ గారు అనుమతిస్తే వేడుకోలుగా చూసింది విజయ నేను క్యారియర్ తీసుకువస్తాను పదండి మేడం అందరూ బాంద్రా పోలీస్ స్టేషన్కు వెళ్లారు చైతన్య కారు తీసుకుని వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ ఎదురుగా తల్లి తండ్రి మధ్య కూర్చున్నాడు రాజీవ్ ఆయన టీ తెప్పించాడు జవాన్ను పిలిపించి చూడు మిస్టర్ అన్నాడు ఇన్స్పెక్టర్ రాజీవ్ అండి నా పేరు అన్నాడు చూడు రాజీవ్ నువ్వు కాక క్రొత్తగా ఎవరైనా చేరారా మీ కొట్లో అన్నాడు నా తరువాత సతీష్ జోషి అని ఓ మరాఠీ కుర్రాడు చేరాడు సార్ అన్నాడు గుర్తుకు తెచ్చుకుంటూ మీరిలా రోజు బట్టలు తెచ్చేవారా అడిగాడు నేను మాత్రం మూడు సార్లు తెచ్చాను అన్నాడు ఎక్కడి నుంచి తెచ్చారు మఫత్ లాల్ తారాచంద్ బిల్డింగ్ నుండి ఒకసారి కోహినూర్ హోల్సేల్ షాప్ నుండి రెండుసార్లు తెచ్చానండి అన్నాడు అతనికి మెల్లగా అర్థం అవుతోంది వాళ్ళు ఏనాడు షాప్లోకి రమ్మం లేదు బయటకు పిలిచి సూట్ కేసులు అందించేవారు ఈడియట్స్ తెలివిగా మంచి పేరున్న కంపెనీలతో నాటకం ఆడుతున్నారు అతను ఆలోచించాడు ఇంకొక విషయం రాజీవ్ ఈ బట్టలు మీరు తెచ్చినవి షో కేసుల్లో సర్దేవారా అడిగాడు రాజీవ్కు మెల్లగా గుర్తుకు వచ్చింది మై గాడ్ దీని వెనకాల ఇంత కథ ఉందా అనుకున్నాడు లేదండి కొందరు కస్టమర్స్ మా సేటుగారిని పలకరిస్తామని వెళ్ళేవారు కొన్నిసార్లు వాళ్ళు వెళ్లేటప్పుడు ప్యాకెట్లు పట్టుకొని వెళ్లేవారు ఈ విషయం నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు అన్నాడు రాజీవ్ ఇన్స్పెక్టర్ కర్ర చేతిలో కొట్టుకుంటూ ఆలోచనలో పడ్డాడు రఘుపతి ఆలోచనగా కొడుకును ఆ విషవలయం నుండి తప్పించే మార్గం ఏమిటన్నట్లు అశాంతిగా గడుపుతున్నాడు సంఘంలోని దుష్టశక్తులన్నీ యువకులను తప్పుదారి పట్టిస్తున్నాయి కొందరు ఈ స్మగ్లింగ్ చీటింగ్ రాకెట్లలో ఇరికిస్తే మరికొందరు సమ్మెలు సవాళ్ళు అంటూ వాడుకుంటున్నారు దీనికి పరిష్కారమే లేదా అని విజయ్ ఆలోచిస్తోంది చైతన్య తెచ్చిన క్యారియర్ నలుగురు తిన్నారు రాజీవ్కు తల్లి తండ్రి దగ్గర ఉన్నాననే తృప్తి తప్ప బాధలు బాధ్యతలు లేవు అతను నిశ్చింతగా కబుర్లు చెబుతున్నాడు రఘుపతి రమేష్ విషయం చెప్పాడు అలాగా నాన్న అక్క చాలా అప్సెట్ అయి ఉంటుంది ఈ సిటీ రద్దీ వల్ల రోజుకు కొన్ని యాక్సిడెంట్లు తప్పవు అన్నాడు కొడుకు నిదానంగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయాడు అహ్మద్ బయట ఉన్నాడేమో చూడండి నాన్న అన్నాడు రఘుపతి వెళ్ళి చూసి వచ్చాడు లేడురా ఇంటికి వెళ్ళాడేమో అంటుండగానే రాజీవ్కు మళ్ళీ పిలుపు వచ్చింది ఎస్ సార్ ఇన్స్పెక్టర్ ఎదురుగా కూర్చున్నాడు ఒక్క విషయం చెప్పు రాజీవ్ వారు సేటుగారి గదిలోకి వెళ్ళి ప్రత్యేకంగా స్మగ్ల్డ్ గూడ్స్ కొనేవారి పేరు ఉనికి తెలుసా అన్నాడు రాజీవ్ క్షణం ఆలోచించాడు అతనికి ఏదో గుర్తుకు వచ్చింది సింధీ కాలనీలో పేరు నాకు తెలియదు ఆయన తీసుకువెళ్లారు నన్ను కారులో తీసుకువెళ్ళి డబ్బు ఇచ్చి పంపారు అన్నాడు ఒకసారి అతని ఇల్లు చూపించి రాజీవ్ అతను లేచాడు వాళ్ళు బయట నుండి తెచ్చుకున్నామంటారేమో సార్ చైతన్య అనుమానంగా చూశాడు అతనిల్లు సోదా చేయాలని కాదు సేటుగారి గదిలోకి వెళ్ళాలంటే ఎవరో పరిచయస్తులు పంపినట్లు వెళ్ళాలి లేకపోతే అతను రానివ్వడు అన్నాడు జీప్ ఎక్కుతూ మళ్ళీ వస్తాను రాజీ విజయకు అక్కడ ఉండి లాభం లేదనిపించింది మంచిదమ్మా రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చాడు రాజీవ్ మనిషి తోటి మనిషికి ఎప్పుడు సహాయపడతాడంటే హంబగ్ పేరు కోసం చేస్తున్నావనే వాడినమ్మ అహమ్మద్ నిజంగా నాకు చాలా సహాయం చేశాడు అతనికి ఏదైనా ఇవ్వండి అన్నాడు అలాగే అన్నది అనుకోని ఈ మార్పుకి ఆమె మనస్సు ఇన్స్పెక్టర్ గారు ఒక్కసారి మా అక్కయ్యను బావను చూడాలి అన్నాడు ఆస్పత్రి మీదుగా వెళదాం అన్నాడు ఇన్స్పెక్టర్ అందరూ బయటికి వచ్చారు కారు జీపు ఒకదాని వెంట ఒకటి బయలుదేరాయి అటూ ఇటూ దొర్లింది విజయ కొందరికి ఏ చిన్న కష్టం వచ్చినా నలుగురికి చెప్పుకొని తేలిక పడతారు విజయ దానికి పూర్తిగా విరుద్ధం నీ కష్టాలు నీలోనే ఉంచు నీ సుఖాలు నలుగురికి పంచు అనే తత్వం ఆమెది పల్లవికి తన అండ ఎంతో అవసరం ఇప్పుడు రాజీవ్ కేసు నడుస్తోంది అక్కడా డబ్బు కావాలి రఘుపతి ఒక్కడి జీతం ఏం సరిపోతుంది అందుకే తన ట్యూటోరియల్ కాలేజీలోనే ట్యూటర్గా చేరింది సునంద ఆనందంగా విజయ్కు ట్యూటోరియల్ కాలేజీ అప్పగిస్తానన్నది కానీ విజయ్ అంగీకరించలేదు వద్దమ్మా ఈ బాధరబందీ అక్కర్లేదు పల్లవికి జీతం డబ్బులు చేతికి వచ్చే వరకు ఈ ఉద్యోగం చేయక తప్పదు అన్నది నిదానంగా కానీ లోకులు కాకులు అన్నారు విజయ్ దగ్గర ధనరాశులు మూలుగుతున్నాయనుకుంటారు నీకెందుకమ్మా ఉద్యోగం అని కొందరి ప్రశ్నలు నిజమే డబ్బు పట్ల కొందరికి విపరీతమైన మమకారం ప్రాణం బిగబట్టి సంపాదిస్తారు ఆమె ఏనాడూ అలా చేయలేదు అందుకే ఓ నవ్వు నవ్వి ఊరుకుంటుంది కొందరు చెవులు కొరుక్కుంటారు ఆశ అని అంటారు కామెర్ల రోగులకు తాను జవాబు చెప్పవలసిన అవసరం లేదు అనుకుంటుంది విజయా అటు ఇటు దర్లుతున్న విజయను పిలిచాడు రఘుపతి ఏమిటి అటు తిరిగింది అతను చేయి చాచి స్విచ్ అందుకుని లైట్ వేశాడు ఆమె కళ్ళు మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి నిద్రపోలేదా అతను విస్మయంగా చూశాడు నిద్ర రాలేదు అన్నది అతనికి అర్థమైంది ఆమె ఎందుకు నిద్రపోలేదో లోకం పోకడ గురించి ఆలోచిస్తున్నాను అన్నది మెల్లగా లోకం పోకడ అర్థం కాదు విజయ అదో మహాసాగరం ఎంత విడల్పో ఎంత లోతున్నదో ఎవరూ చెప్పలేరు ఆ అలలలాగే మనుషుల ప్రేమాభిమానాలు మన దగ్గర డబ్బుంటే ఆ చంద్రుని ధాటికి ఉవ్వెత్తున లేచే అలల్లా మనల్ని పొగిడేస్తారు ముఖస్థుతి చేస్తారు మనల్ని ఆకాశానికి ఎత్తుతారు ఎగిరిపడితే నవ్వుతారు అన్నాడు ఆవేశంగా అదేం శాపమో అందరినీ ఆకాశానికి ఎత్తారేమో గాని నన్ను నిందించిన వారే ఎక్కువ నా చేత సహాయం పొంది నన్ను తిట్టిన వారే ఎక్కువ అంది విజయ బాధగా నీలోని పనితనాన్ని చూసి ఓర్వలేక చేసిన ప్రచారాలు అభాండాలు అవి అన్నాడు రఘుపతి ఆమె చేతిని స్నేహంగా నిమురుతూ బయట తలుపులు దబదబా బాదిన చప్పుడైంది అప్పుడే తెల్లారిందా అని ఇద్దరు ఉలిక్కిపడి లేచారు తలుపులు తీసింది విజయ పద్మ నిలబడి ఉంది విజయను కౌగిలించుకుని బావురు ఏమిటి వదినా ఏమైంది అసలు కంగారుగా అడిగింది విజయ నిన్ను అపార్థం చేసుకున్నానే భార్య అంటే జీవిత భాగస్వామి గాని బానిస కాదు నీ భర్తను వ్యసనాల నుండి తప్పించమంటే నిన్ను అపార్థం చేసుకొని ఆయన ఆడిందల్లా అవునన్నానే పతివ్రతను అనిపించుకోవాలని సీత సుమతిగా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డానే అన్నది దీనంగా ఏడుస్తూ ఆమె ముఖం చూస్తే పది లంకణాలు చేసినట్టుంది ఒంటి నిండా నగలతో పూచిన తంగేడులా ఉన్న మనిషి మామూలు బట్టలతో నల్లపూసలతో బక్క చిక్కిపోయింది అక్కా ముందు లోపలికి రా విజయ కాఫీ త్రాగి మాట్లాడుకుందాం రఘుపతి పిలిచాడు తమ్ముడు బేసన్ దగ్గర నిలబడి ముఖం కడుక్కుంటున్నారు పొయ్యి మీద పాలు మరో పక్క నీళ్లు పెట్టి బ్రష్ తీసుకుని బయటి పంపు దగ్గర వచ్చి కూర్చుంది విజయ పదేళ్ల నాడు మరదలని నానా మాటలు అని ఇద్దరు పిల్లల తర్వాత ఆపరేషన్ చేయించుకున్నది తనను అవమానించటానికే నన్ను నిందించి తమ్ముడు పెళ్లాం కొంగు పట్టుకునే చవట అని వెళ్ళిపోయింది వదినా నీకు పిల్లలను పెంచాలనే ఉంటే తల్లి తండ్రి ఉన్న పిల్లలను పెంచి ఇబ్బంది పడటం దేనికి వాళ్ళేదైనా అంటే మీకు బాధ ఎవరైనా అనాథ బాలు పెంచు వాడికి జీవితం ఇచ్చిన వారవుతారు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించే వారు ఉండరు అతిశాంతంగా మృదువుగా చెప్పింది విజయ పద్మమ్మ రెచ్చిపోయింది చాలే బోడి సలహాలిస్తావ్ నీ పిల్లలు లేకపోతే నా అత్త పిల్లల పిల్లలున్నారే నానా రభుస చేసి వెళ్ళింది తమ్ముడు చచ్చిన వాడితో జమ అన్నది రాకపోకలు దాదాపు ఆగిపోయిన భర్త తరపు బంధువుల పిల్లాడిని ఎవరినో తెచ్చి పెంచిందని వేణు కూతుర్ని చేసుకుంటుందని విన్నది ఆ తర్వాత ఇదే రావటం కాఫీ కాచాను కనీసం త్రాగడానికైనా వస్తావా రఘు పిలుపు విని ముఖం త్వరగా కడిగి లోపలికి వెళ్ళింది వేణు పిల్లనివ్వనన్నాడని మా పెంపుడు అబ్బాయికి బయట పిల్లని చేశాంరా ఒక సిప్ కాఫీ తీసుకున్నాడు ఆ పిల్లది పెళ్ళైన దగ్గర నుండి మా ప్రాణాలు కొరికేసిందనుకో మీ బావ పేకాటలో ఆస్తి అంతా తగలేశారు ఇంతటి ఆస్తికి వారసుడే కావలసి వచ్చిందా నేను ఇంకంత ఆస్తి ఉందో అనుకున్నాను అంటూ సాధించడమే ఆవిడ ఆవేదన వెళ్లగరక్కి మరో గుటికడ కాఫీ తాగింది విజయ అనాడే చెప్పిందిరా ఎవరినైనా అనాథను పెంచుకోమని కళ్ళు ఒత్తుకుంది అరగంట తర్వాత తేలిన సారాంశం ఆమె ఇంట్లో దెబ్బలాడి వచ్చేసిందట విజయ నిట్టూర్చింది కాదని ఎలా అనగలదు మన దేశంలో స్త్రీ స్వతంత్రంగా బ్రతికే ప్రతిపత్తి ఎక్కడ ఉన్నది ఎవరిదో అండ కావాలి ఆమె పనులు పూర్తి చేసింది విజయకు మొదటిసారి భారతమ్మ నుండి ఉత్తరం వచ్చింది పల్లవికి ఒక్క క్షణం తీరిక ఉండదు విజయ రమేష్ను ఇంట్లోనే ఉంచాం తిరుగుడు తప్పుతుందని ఉన్నంతసేపు వాడితో కబుర్లు సేవతో సరిపోతుంది ఆఫీస్కు వెళుతుంది మళ్ళీ వచ్చి వాడి దగ్గరే కూర్చోవాలి అలక్ష్యం చేశామని వాడు బాధపడరాదు అంటుంది అత్తయ్య త్వరగా లేపు అమ్మకు ఉత్తరం రాయాలి అంటుంది రోజూ లేపాలనుకుంటాను కానీ అలసి ఒళ్ళెరగని నిద్రపోయే దాని ముఖం చూస్తే లేపబుద్ధి కాదు ఈరోజు లేపలేదని నిష్ఠూరం వేస్తే నేను రాస్తానని అన్నాను రాజీవ్ పనిచేసిన కొట్టుకు సీలు వేశారు కేసు నడుస్తోంది రాజీవ్ను నైట్ కాలేజీలో చేర్పించారు మీ అన్నయ్య నువ్వు నిశ్చింతగా ఉండు రాజీవ్ చైతన్య మామగారి ఫార్మ్లో పనిచేస్తున్నాడు నెలకు మూడు వందలు ఇస్తారట మనకు డబ్బు కాదు ముఖ్యం వాడు పని నేర్చుకుంటున్నాడు అది చాలా సంతోషం ఒకసారి ఇంటికి వెళ్ళిరారా అన్నాను ఇక్కడ పని ఉన్నప్పుడు ఎలా వెళ్తాను అన్నాడు మీ అన్నయ్య ఆనందం అంతా ఇంత కాదు నువ్వు నిశ్చింతగా ఉండు ఆ ఉత్తరం చూసి విజయకు మతిపోయింది ఈ వదినే మొదటి నుంచి ఈ మాత్రం కుదురుగా ఉంటే తన జీవితమే మరో విధంగా ఉండేది తనలో కొన్నైనా తెల్ల వెంట్రుకలు మిగిలేవి అనుకుంది విజయ ఏమిటి విజయ అన్నాడు రఘుపతి ఉత్తరం అందించింది అతను చదివి తృప్తిగా తలూపి జేబులో పెట్టుకున్నాడా ఉత్తరాన్ని విజయకు కొండంత ధైర్యం వచ్చింది తన కొడుకు డాక్టర్ కావాలి యాక్టర్ కావాలి కలెక్టర్ కావాలని కోరలేదు మనిషి కావాలి మనిషిగా బ్రతకాలనుకున్నది తన ఆశయం నెరవేరింది అంతకంటే తనకింకేం కావాలి అనుకుంది పంతొమ్మిది నుండి ఇరవై వచ్చినవాడు ఏం ఉద్యోగం చేస్తాడు చదువుకుంటే పోలా రఘుపతి అన్నాడు సాలోచనగా పోనివ్వండి ఆ మాత్రం కుదురు అభినందుకు సంతోషించాలి అన్నది అరక్షణం తృప్తిగా కళ్ళు మూసుకున్నది ఆమెకు పర్వతాల్లో వచ్చిన కష్టాలు దూది పింజల్లా తేలిపోయాయి అనిపించింది పల్లవి రమేష్ వచ్చి విజయకు నమస్కరించారు పాదాభివందనం చేసిన వారిని లేవనెత్తాలని మర్చిపోయింది విజయ రమేష్ పెద్దది అమ్మ ఉంది ఆమెకు నమస్కరించు అన్నది కంగారుగా మళ్ళీ ఏదైనా గొడవ జరుగుతుందేమోనని జంకుతూ శుభమా అని సంవత్సరం తర్వాత మామూలు మనిషి రమేష్ హౌస్ వార్మింగ్ పార్టీ ఏర్పాటు చేశాడు వ్రతాలు పూజలు లేకపోయినా కూతురుకి అల్లుడికి కొత్త బట్టలు ఇచ్చింది విజయ అవి కట్టుకుని వచ్చి నమస్కరించారు విజయమ్మ వదిన భారతి ఆమె భుజం మీద చేతులు వేసింది అమృత హృదయం కలవారే మొదట ఆశీర్వదించాలమ్మా మీ వదిన పాత వదిన కాదు అన్నది అతి మెల్లగా విజయమ్మ కొత్తగా కుమ్మలుచ్చాయేమో అడగవే మీ వదినను రామారావు నవ్వాడు రమేష్ తల్లిదండ్రులకు కూడా నమస్కరించాడు అత్తయ్య నిన్ను చాలా మాటలని బాధించాను క్షమించు పల్లవి చదువు మూర్ఖంగా ఆపేసి ఉంటే ఈరోజు బజార్లో నిలబడి ఉండేవారం అన్నాడు గిల్టీగా ఫీల్ అవుతూ విజయ చిన్నగా నవ్వుతూ మనలో మనకు క్షమార్పణలేమిటి రమేష్ గంభీరంగా చిరునవ్వుగా మళ్ళీ నవ్వింది అవున్రా ఉత్త అత్త కూడా కాదు మేనత్త అనబోయింది భారతమ్మ హడావుడిగా రాజీవ్ వచ్చాడు బావా మీ ఆఫీస్ వాళ్ళంతా వచ్చారు మీరింకా అలంకారం పూర్తి చేయకపోతే ఎలా అన్నాడు నేను ఎప్పుడో తయారయ్యాను మీ అక్కే అన్నాడు రమేష్ మా అక్క సంగతి నాకు తెలియదు అక్క కొంగు పట్టుకొని అక్కడ ఎవరుండమన్నారు అన్నాడు పద పద ఆ మిస్టర్ దాపర్కు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశాను పెళ్ళికొడుకులా వచ్చి కూర్చోబావా నెట్టుకుపోయాడు వేణు వసుధ సునంద కుటుంబరావులు కూడా వచ్చారు ఫంక్షన్కు సునంద కొత్త గృహానికని నిర్మల్ పెయింటింగ్ ప్రజెంట్ చేసింది వసుధ ఫ్రూట్ డిష్ వెండి పూత పూసింది ఇచ్చింది థ్యాంక్స్ పిన్ని అత్తయ్యా అంది అప్పుడే థ్యాంక్స్ ఖర్చు చేయకు మళ్ళీ ఈ రోజులలో మనవడినివ్వాలి అప్పుడు బహుమతులు ఉండనే ఉంటాయి అన్నది వసుధ పల్లవి ఆశ్చర్యంగా చూసింది వసుధ అంత సౌమ్యంగా మర్యాదగా మాట్లాడటం ఇదే ప్రథమం వసుధ ఊహలు వేరుగా ఉన్నాయి ఉదయం చైతన్య చెప్పిన మాటలే మనసులో మెదులుతున్నాయి మేడం ప్రభుత్వంలో పనిచేసినా చేయకపోయినా జీతాలు ప్రమోషన్లు వస్తాయన్న నిశ్చింత ఉంటుంది అలాంటిది రాజీవ్ లాంటి వారికే మాత్రం పనికిరాదు ప్రతి నిమిషం సవాలుగా ఉండాలి ప్రైవేట్ ఫామ్ చాలా మంచిది ఈ నెల నుండి వెయ్యి రూపాయలు ఇచ్చి మామయ్యకు పిఏగా వేసుకుంటున్నారు డిగ్రీ చేతికి రాగానే హైదరాబాద్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయిస్తాను ఏమో బాబు నువ్వు చాలా చెబుతున్నావు వాడు పిఏగా ఉండగలడా అంది ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి మా ఎంజీ గారైతే మనవాడు ఇంగ్లీష్కు అదిరిపోతాడు అతను నవ్వాడు విజయ సచలమైన కళ్ళు కనిపించకూడదని ముఖం తిప్పుకోవడం వసుద గమనించింది ఆవారాగా తిరిగే కుర్రాడు వెయ్యి రూపాయల జీతగాడవుతాడని అనుకుందాతను బొంబాయి బాబు అయ్యాడు డ్రెస్సు నలగనివ్వడు క్రాపు చెదరనివ్వడు మాటలో మార్పు వచ్చింది ఒక్క రంగే తక్కువ కానీ చాలా స్మార్ట్గా కనిపించాడు అనుకుంది ఏ మొద్దు అరుస్తూ వచ్చాడు రమేష్ కంగారుగా అతని వెంట వెళ్ళింది పల్లవి వీడి తొందరపాటుకు మరొక అమ్మాయి అయితే రోజు కయ్యమే అయ్యేది మా పల్లవి కళ్ళు ఎర్ర చేసిన నిదానంగా వాడికి అర్థమయ్యే రీతిలో చేస్తుంది ముసిముసిగా నవ్వుకుంది భారతమ్మ విజయకు కొండంత నిశ్చింత కలిగింది తనకు పెద్దవారు లేక ఉద్యోగం ఇల్లు పిల్లలు అవి నిర్వహించడంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఎత్తిచూపే సమాజం బంధువుల మధ్య నలిగిపోయింది భారతమ్మ వైఖరి చూచినప్పుడల్లా కూతుర్ని గూర్చి బెంగ పెట్టుకున్నది కనీసం కొన్నాళ్ళకైనా ఆవిడ మనసు మారిందంటే సంతోషంగా ఉంది అమ్మా బావా మిమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మంటున్నారు రాజీవ్ వచ్చి పిలిచాడు అందరూ వెళ్లారు చక్కగా పార్టీ ముగిసింది అన్నీ సర్దేసి వచ్చి హాల్లో కూర్చున్నాడు మీ తమ్ముడు ఎంత చక్కగా సర్దివేశాడో చూడు పల్లవి రమేష్ కేసి చూపాడు మా అహ్మద్ ఇద్దరు మొగుళ్ళు ముగ్గురు అత్తల పెట్టు రంపాన పెట్టడంలో కప్పులు కడిగితే మళ్ళీ కడిగించేవాడు అందాక ఎందుకు బట్టలు ఆరవేసేది ఎండటానికి అన్నా అది క్రమబద్ధంగా ఉండాలి అనేవాడు రాజీవ్ నవ్వుతూ అహ్మద్ విషయాలు చెప్పాడు ఒక్కొక్కసారి ఏమనిపించేదో తెలుసా ఈ క్రమశిక్షణ భరించలేకనే పారిపోయి వస్తే మా అమ్మ ఏజెంటులా వీడు వెంటబడ్డాడేం అనుకునేవాణ్ణి అన్నాడు ఆ మాట ముందు తెలిస్తే ఆ అహ్మద్ను సత్కరించేవారం కదా వెక్కిరించాడు రమేష్ అమ్మా రాజీవ్ ఓ ప్యాకెట్ తెచ్చి తల్లికిచ్చాడు ఏమిటి రాజీ ఇది అంది నా జీతం డబ్బులమ్మ భోజనానికి అత్తయ్యకు రెండు వందలు ఇస్తున్నాను నాకు కొంత ఖర్చయింది మిగిలింది అన్నాడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకపోయావా అన్నది నీ దగ్గర ఉంచమ్మా నాకు బస్సులో వెళ్ళటం ఇబ్బందిగా ఉంది ఓ ఐదు వేలు జమ అయ్యాక స్కూటర్ కొనుక్కుంటాను అన్నాడు నీకు స్కూటర్ అంత అవసరమైతే నాది పంపిస్తాను రాజా రఘుపతి కొడుగు వంక చూశాడు రాజీవ్ ఇబ్బందిగా తల్లివంక చూశాడు తీసుకో రాజీవ్ ఎందుకు చూస్తున్నావో నాకు తెలుసు ఒకప్పుడు స్కూటర్ అడిగితే వద్దన్నామన్న కోపం పోనట్టుంది అప్పుడు బాధ్యత తెలియని ఒక అబ్బాయివి స్కూటర్ కొనిస్తాం ఆ తర్వాత దానికయ్యే ఖర్చులు ఎక్కడ ఇస్తాం అన్నది రాజీవ్కు తల్లి వాదన నిజమే అనిపించింది తను సంపాదించి కష్టపడి సమకూర్చుకున్న వస్తువుల విలువ తెలిసింది అందుకే తల్లి అన్న ప్రతి మాట నిశితంగా ఆలోచిస్తాడు విజయ మేడంగా నాన్న అంటున్నప్పుడు చైతన్య చంప పగలగొట్టాలనిపించేది నేను మనిషిని నాకు పేరుంది రాజీవ్ అంటారు అని రాన్ రాను అర్థమైపోయింది ఒక ఉపాధ్యాయునిని ఉద్యోగస్తులైన విద్యార్థులు ఆరాధిస్తారంటే దానికి ఆ ఉపాధ్యాయుని ప్రభావం ఎంతగా ఉంటుందో ఊహించగలిగి ఇప్పుడు ఎవరైనా విజయ కొడుకు అంటే సిగ్గుపడడం లేదు సగర్వంగా తల ఎత్తుతున్నాడు ఏ గ్రూప్ తీసుకున్నావు రాజీవ్ను వేణు అడిగాడు కామర్స్ మావయ్య అన్నాడు మంచిదే తర్వాత బయటికి వెళ్ళి ఎంబీఏ చేయవచ్చు లేదా సీఏ చేసినా బాగానే ఉంటుంది అన్నాడు మరి నాలుగంకెల జీతం వచ్చినప్పుడు ఒంటరిగా ఉండడం దేనికి వివాహం చేసుకుంటే హాయిగా ఉండదు వసుధ మాట కలిపింది విజయవంక చూస్తూ వాడిష్టం నాదేం లేదన్నట్టు అన్నది విజయ ఆ మాట అంటే మేము నమ్ముతామనుకున్నావా ఏం నీ పంతాన్ని ఎగ్గించుకోవటానికి వాడు ఇల్లు విడిచినా లెక్క చేయని దానవు మాలాంటి అర్బకులైతే చేసుకోరా అనేవారం అన్నాడు వేణు పరిహాసంగా పరిహాసంగా అన్న అతని మాటల్లో కసి కనిపించింది విజయ చిన్నగా నవ్వింది మీరు అర్థం చేసుకున్న తీరుకు నవ్వు వస్తుంది అన్నయ్య ఆనాడు నీ ఇష్టం అంటే వివాహం తేలికగా అవుతుంది ఎంతటి ధనవంతులైనా పని పాట లేని ఇద్దరి సోమరులను పోషించడం ఎంత కష్టమో మీరు ఊహించలేరు మేము సినిమా చూస్తాం మాకు కాస్మెటిక్స్ కావాలని అడగటానికి వారెంత నరకం అనుభవిస్తారో మీరు ఊహించరు జ్వరం వస్తే పిల్లవాడు ఏడుస్తున్నా చేదు మాత్ర అయినా మింగిస్తాం ఏడుస్తున్నాడని జాలిపడతామా విజయ కాస్త ఆవేశంగా మరి కోపంగా అడిగింది ముప్పై తొమ్మిదేళ్ల జీవితంలో ఎన్ని అనుభవాలు ఎన్ని అవమానాలు నిజం నిజమే అన్నాడు అంగీకరిస్తున్నట్టు వేణు పోనీ విజయ నువ్వే అడుగు రాజీవ్ను నీ కోడలు అచ్చు నీలాగే తయారైంది రాజీవ్కు ఈడు జోడు బాగుంటుంది అన్నది వసుదా విజయ్కు అర్థమైంది రఘుపతి తెల్లమోహం వేశాడు అదేరా వేణు కూతురు బేబీనిస్తాం అంటున్నారు పద్మమ్మ అన్నది కళా నిజమా అన్నట్టు చూశాడు రఘుపతి తమాషాకు అన్న మాటలకు ఈ జన్మకు కాదు మరో జన్మకు మర్చిపోలేని అవమానం చేశాడు వేణు మీ చెట్లకు నేను ఎందుకు పోయాలి అన్నది ఓ రోజు చిన్నపిల్ల బేబీ అప్పుడే మా మీ అంటున్నావే తల్లి అయితే మా రాజాని చేసుకో అది నీ ఇల్లే అవుతుంది అన్నాడు పరిహాసంగా రఘుపతి ఒరే నీ నల్లటి కొడుకు వాడెత్తు ధనం పోసినా నా పిల్లనిస్తానుట్రా అన్నాడు వేణు కోపంగా ఏమిటి పరిహాసానికంటే పరిహాసానికి ఓ అద్దు ఉంటుంది నానా మాటలు అన్నాడు విజయకలాంటి పరిహాసాలు గిట్టవు అందుకే ఏం చేయాలో తోచినట్టు ఆమె అటు ప్రక్కలు లేకుంటే బాగుండనని చూశాడు అదృష్టవశాత్తు ఆమె లేదు ఆ విషయం గుర్తొచ్చింది అతనికి వేణు నీ బంగారు బొమ్మను చేసుకోవటానికి రాజీవ్ ఎత్తు ధనం ఎక్కడ తెచ్చేదిరా అన్నాడు వేణు ముఖం వెలవలబోయింది వసుధ పెద్దగా నవ్వింది అదేదో జోక్ అయినట్టు మీ బావమడిది పరిహాసానికి అన్న మాటలు ఇంకా గుర్తు పెట్టుకున్నావా అన్నయ్యా అని అడిగింది పరిహాసానికి అన్న మాట అర్థం చేసుకొని మూర్ఖుడా అతను అత్తయ్య మావయ్య పరిహాసానికి ఏమన్నారో తెలియదు కానీ ఇల్లు విడిచి వచ్చేనాడు మీరన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అవి మర్చిపోయి మీ అల్లుడిని అయ్యే సహృదయత నాలో లేదు నిక్కస్చిగా రాజీవ్ అభిప్రాయం చెప్పాడు అది కాదురా వేణు ఏదో సమర్థించబోయాడు మావయ్య గతించిన ఆ చేదు నిజాలెందుకు నాకు డిగ్రీ వచ్చే వరకు వివాహం చేసుకోవాలని లేదు ఒక సంవత్సరంలోగా నాకు హైదరాబాద్ బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ కాకపోతే అమ్మ వస్తుంది నాన్నకు ఇరవై ఐదేళ్ల సర్వీస్ అయిపోతే ఆయన వస్తారు అన్నాడు దృఢంగా నీవు ఎప్పుడో వివాహం చేసుకోవాలనుకున్నావు అన్నాడు వేణు తెలిసే తెలియని వయసులో మామయ్య ఏదో అన్నాను అప్పుడు అమ్మ ఆంక్షలు పెడుతుంది కాబట్టి ఆమె మాటలు వ్యతిరేకించాలనే తపన వేరే ఆలోచన లేదు ఆవేశం మూర్ఖత్వం తప్ప ఏం తెలియలేదు అదంతా గుర్తు చేసుకోవాలని లేదు ఖచ్చితంగా చెప్పాడు అతను చెప్పింది నిజమే అయినా వేణు దంపతులకు కోపం వచ్చింది వాళ్ళు రెండు వందలు ఖర్చు చేసుకుని కేవలం పల్లవి కోసం రాలేదు వచ్చిన పని విఫలమైందని మంటగా ఉంది రెండవ రోజు మధ్యాహ్నానికి కానీ బండి దొరకదు అసహాయంగా ఉండిపోయారు విజయకు నవ్వు వచ్చింది డబ్బుతోనే లోకమా పాపిస్టు డబ్బు అంటారు డబ్బు మహత్వ ఎంతటిది ద్వేషించిన వారే ప్రేమిస్తారు శత్రువులైనా సరే మిత్రులవుతారు ఈ డబ్బును చూపి జనాన్ని తమ చుట్టూ తిప్పుకోవాలే తప్ప డబ్బు ఖర్చు చేసి సహాయపడిన వారిని మూర్ఖులు అనుకుంటుంది ఈ లోకం అన్న సత్యం గ్రహించింది విజయ అమ్మా అందరూ లేవండి మజ్జిగన్నం తిందురుగాని అందరినీ లేపింది పల్లవి మర్నాడు ప్రయాణం అవుతుంటే పట్టుచీర దోవతులు విజయకు రఘుపతికి ఇచ్చింది భారతమ్మ ఎందుకు వదినా తెల్లబోయి అడిగింది విజయ భలేదానివమ్మ వియ్యపురాలువే కాక ఆడపడిచూ కూడా నవ్వింది అక్కడ రమేష్ ఉన్నాడని తీసుకుంది తర్వాత భారతమ్మను పిలిచింది వదిన పది రూపాయలు సంపాదించి పది ఖర్చు పెట్టినా పర్వాలేదు కానీ పదకొండు ఖర్చు పెట్టినా పెట్ ఆ ఒక్క రూపాయి మన ప్రాణాలు తీస్తుందని మర్చిపోకు ఈ చీర వాపసిచ్చేసి అరుబేరాలు తగ్గించండి అన్నది దూరంగా కూర్చున్న అనుపమ కూడా విజయ వ్యక్తిత్వానికి మరోసారి ముగ్ధురాలైంది అందరూ సంతోషంగా సాగనంపారు వేణు వసుధ సునంద పట్నం చూసి స్టేషన్కు వస్తామని మొదటే వెళ్ళిపోయారు పద్మమ్మ మరో నాలుగు రోజులు ఉండి వస్తానంది పల్లవిని రాజీవ్ను చెరోవైపు తీసుకుని భారమైన గుండెతో ట్యాక్సీలో ఎక్కింది విజయ రఘుపతి కూడా ఎక్కాడు అందరూ చేతులూపుతుండగా ట్యాక్సీ ముందుకు సాగింది కాస్త కష్టం వచ్చినా తను అనుకున్నది సాధించింది సమర్థులైన పిల్లలకంటే తల్లులకు ఇంకేం కావాలి నిశ్చింతగా ప్రశాంతంగా నిండుగా ప్రవహించే నదిలా ఉంది విజయ హృదయం అంతా ఆ పరమాత్ముడి దయ అనుకున్నాడు రఘుపతి అమ్మో ఈ మాటలు విజయ వింటే అనుకున్నాడు మళ్ళీ ఇదండి అమృత కలశం కథ ఇక్కడికి సమాప్తమైంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ల వల్లనే మన వీడియో ముందుకు వెళ్తుంది యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని సజెస్ట్ చేస్తారు అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తారు కాబట్టి తప్పకుండా అందరూ లైక్ చేయండి ఇంకా ఇటువంటి కథల కోసం వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక కొత్త కథతో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే థ్యాంక్